జయీ కుసుమహర హరనాథ స్మృతి 147వ లహరి. రచయిత శ్రీ రమాప్రసాద్ ఘోష్, చందన్ నగర్. నిన్నటి లహరి తర్వాయి భాగం. చిరునవ్వులు నవ్వుకుంటూ నా దురాగతాలనన్నింటినీ ఆయన భరించేవారు. ఆయన ప్రేమ ఎంత అనంతమైనది, ఆయన క్షమాగుణం ఎంత అంతులేనిది, ఆయన దాగుడుమూతలాట ఎంత ముగింపు లేనిది అని ఇప్పుడు అనుకుంటున్నాను. మరొక విషయాన్ని చెప్పనీయండి. కృష్ణుని సుదర్శన చక్రం మాదిరిగానే హరనాథుని ఆశ్రయించిన వారిని ఆయన నామము, ఆయన ప్రేమ ఎలా రక్షించాయో, రక్షిస్తాయో ఒక్క ఉదాహరణను ఇస్తాను. ఒకమారు ఎడతెరిపి లేకుండా 7 రోజుల పాటు జర్మన్లు మా మీద బాంబు దాడి చేశారు. మేము కూడా తగినట్లుగానే బాంబులు వేశాం. ఇరువురం భయంకరంగానే పరస్పరం బాంబుల దాడి చేసుకున్నాం. అలా 7 రోజుల పాటు తిండి కూడా తినకుండా మేము బాంబులను ప్రయోగించాల్సి వచ్చింది. ఆ 7 రోజుల పాటు మాకు ఆహార పదార్థాలు చేరనే లేదు. కారణం, జర్మన్లు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసినట్లు బాంబులను కురిపిస్తూనే ఉన్నారు. మా వద్ద అప్పటికి ఉన్న కొద్ది ఆహారాన్నే అందరం కలిసి తిన్నాం. 3 రోజులైతే కేవలం నీరు మాత్రమే త్రాగి ప్రాణాలను నిలుపుకున్నాం. మొదటి 3 రోజుల బొంబార్డ్మెంట్ అయిన తరువాత, అంటే బాంబుల ప్రయోగం అయిన తర్వాత, మా క్యాప్టెను ఇలా అన్నారు. దాదాపు టెలిఫోన్ తీగలన్నీ తెగిపోయాయి. మన మకాన్ చుట్టూ వేసిన ముళ్ళ తీగ కంచె కూడా ధ్వంసం అయిపోయింది. ఏది ఏమైనా ఎంత కష్టమైనా సరే వాటిని వెంటనే బాగు చేయాలి అన్నారు. ఆ పని తెలిసిన వాళ్ళు ఆయనకు అత్యవసరంగా కావాలి. అయితే దానిలో అనుభవం ఉన్నవాళ్ళు ఒక్కరు కూడా ఆ పనిని అప్పుడు చేయడానికి మానసికంగా సిద్ధంగా లేరు. ఏ ఒక్కరూ ధైర్యంగా ముందుకు రాలేదు. అందువలన బలవంతంగానైనా కొందరిని పిలవక క్యాప్టెన్కు తప్పింది కాదు. అలా కొందరిని పిలిచి వాళ్ళందరికీ నాయకత్వం వహించమని నన్ను ఆజ్ఞాపించారు. కాదు అన్నానా, సైనిక న్యాయస్థానంలో విచారణ చేస్తారు, కోర్టు మార్షల్ చేస్తారు. ఆ న్యాయస్థానం మరణశిక్షణే విధిస్తుంది. తప్పదు, ఈ విషయం నాకు పూర్తిగా తెలుసు. అలాంటి భయానకమైన దుస్తరమైన పరిస్థితిలో నా హృదయాధి దేవత యొక్క పవిత్ర చరణాలు గుర్తుకు వచ్చాయి. వీళ్లలో ఎవరైనా పనిచేసేందుకు తిరస్కరిస్తే అలాంటి వాళ్లను వెంటనే కాల్చేయి, ఇది నా ఆజ్ఞ అన్నాడు క్యాప్టెన్. ఇక తీగను, పరికరాలను తీసుకొని వాళ్ళు బయలుదేరారు. వాళ్లను వెంటబెట్టుకొని నేను భయంకరము, ప్రాణాపాయకరము అయిన ఆ బాంబుల వర్షంలోనికి చొరబడ్డాను. ఏమాశ్చర్యం, మేము వెళుతున్న మార్గంలో ఒక్క బాంబు కూడా పడలేదు. బాంబులన్నీ మాకు దూరంగా మరొక దిక్కుగానే పడుతూ ఉన్నాయి. ప్రభుని పవిత్ర చరణాలు గుర్తుకు వచ్చి నాకు పూర్తి మనోధైర్యం వచ్చేసింది. మా ముందు ఒక చిన్న గుట్ట ఉంది. మొదట్లో నా సహచరులు కొందరు ఈ ప్రక్కన పనిని ప్రారంభించారు. తీగను బిగిస్తూ మేమంతా కొండకు ఆ ప్రక్కకు, అంటే జర్మన్లో ఉన్న వైపునకు వెళ్ళాం. అప్పుడు మేమున్న చోటు నుండి కేవలం 250 గజాల దూరంలో జర్మన్ల మొదటి ట్రెంచి ఉంది. మేము పనిచేస్తున్న ప్రక్క నుండి కొండ అవతల పక్కకు వెళ్ళాం. అక్కడ నుండి జర్మన్లు స్పష్టంగా కనిపిస్తున్నారు. నాతో పాటు
నా అధీనంలో ఉన్నవాళ్ళు మొదట్లో మేము ఆ పక్కన పని చేయలేం, మమ్మల్ని ఏం చేయదలుచుకున్నావు చెయ్యి అన్నారు. దాంతో వాళ్లను ఒప్పించాలని నేను చాలాసేపు ప్రయత్నించాను. చూడండి, ప్రాణం అంటే నాకు కూడా తీపియే. ప్రాణం అంటే మీకున్న అభిమానము ఇష్టం కన్నా నాకున్న అభిమానం ఏమంత తక్కువది కాదు. ఇంతకు అటువైపుకు వెళ్ళాలంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? మరొక విషయం గమనించండి, మనం ఈ యుద్ధానికి వచ్చినప్పుడే మన ప్రాణాలతో అనుబంధాన్ని వదులుకొని వచ్చాం. ఆ బాంబు గోళాలు పడి మనం చనిపోతే పెద్ద నష్టమేమీ ఉండదు. కానీ మనం ఈ పనిని చేయకుండా వెనుకకు వెళ్ళామా, కెప్టెను మనను కాల్చి చంపక మానడు. అంటే ఈ పనిని చేయడానికి వెళ్ళకపోతే మాత్రం మనం చావడం ఖాయం. అలా వాళ్ళను ప్రోత్సహిస్తూ ఒత్తిడి చేస్తూ నా ప్రభుని లాకెట్ తీసి వాళ్లకు చూపించాను. ప్రభువే స్వయంగా లాకెట్ ఇచ్చారు. ఎప్పుడూ దీనిని నీతోనే ఉంచుకో అని ఆయన అన్నారు. అప్పటి నుండి దాని సాహచర్యాన్ని వదిలి, అంటే దగ్గర పెట్టుకోకుండా ఎప్పుడూ లేను. మానవుల మనస్సుల మీద ప్రభువు ప్రసరించే శక్తి చాలా అద్భుతమైనది. ఇంతవరకు నేను చెప్పిన ఇన్ని మాటలు చేయలేని పనిని ఆ లాకెట్టు క్షణంలో చేసింది. ఆ లాకెట్ను చూపడమే తడవుగా నా లక్ష్యం నెరవేరింది. వాళ్ళు అవతల పక్క పనిని చేసేందుకు బయలుదేరారు. మేము పనిని చేస్తున్న విషయం నిశితంగా పరిశీలిస్తున్న జర్మనుల కనుల పడకపోలేదు. వెంటనే వారు కొండ మీదకు తుపాకీ గుండ్లను ప్రేల్చడం, బాంబులు విసరడం ప్రారంభించారు. ఆ తుపాకీ గుండ్లు పోయి ఎక్కడ పడుతున్నాయో నాకు కనిపించలేదు, కానీ వాళ్ళు బాంబులు విసురుతూ ఉన్నట్లు మాత్రం మా అందరికీ కనిపించింది. ఆ తరువాత బాంబు గోళాలు ఒకదాని తర్వాత మరొకటి మాకు దగ్గరగా, మరింత దగ్గరగా మా చుట్టూ పడసాగాయి. త్వర త్వరగా పని పూర్తి చేయండి, ఇంకా కొంచెం సేపట్లో మనం ఇక్కడ ఉండటమే అసాధ్యమైపోతుంది అన్నాను. ఆహా, ప్రభుని కృప ఎలాంటిదో! మండుతున్న గోళాలు వచ్చి ఒట్టి మట్టి ముద్దల వలె పడుతూ ఉన్నాయి, కానీ ఒక్కటి పేలలేదు. త్వరగా మా పనిని పూర్తి చేసుకొని కొండకు యువతల వైపునకు, అంటే మకాం ఉన్న వైపునకు వచ్చేశాం. అంతే, మరుక్షణం నుంచి ఆ బాంబు గోళాలు పేలటం మొదలైంది. అంతలో నా సహచరులు నా రెండు చేతులు పట్టుకొని, నీవెవరవు, ఏమిటి ఆశ్చర్యం, మన చుట్టూ పడిన బాంబు గోళాలు ఒక్కటి కూడా పేల్లేదేంటి, ఒకవేళ అవి పగిలి ఉంటే మన గుర్తు కూడా ఆనవాలు కూడా మిగిలేదు కాదు అన్నారు. అవును, అంతా ఈ ప్రభుని కృప వల్లనే జరిగింది అంటూ లాకెట్ చూపించాను. అందరం ఆనందంగా తిరిగి వచ్చేశాం. బహుశా మీలో చాలామంది ప్రభుని ముఖత వినే ఉంటారు. నా మామ కోసమని నేను ఇంటికి విదేశాలకి మధ్య అటూ ఇటూ తిరగవలసి వచ్చింది అని ఆయన తరచుగా అంటూ ఉండేవారు. అకారణంగా పొంగిపొరలే ఆ అనంత ప్రేమధార శాశ్వతమైనది, తిరుగులేనిది. అదే ప్రవాహం ఇప్పటికీ భక్తులందరి మీద ప్రవహిస్తూనే ఉంది. మనం చాలాసార్లు దానిని గ్రహించలేకుండా ఉన్నాం. కనీసం మానసికంగానైనా నమస్కరించలేకపోతున్నాం. జై కుసుమార. తక్కిన విశేషాలు రేపటి హరనాథ స్మృతుల్లో. జై జై కుసుమారా.